ఇదిగో ప్రభా, మమ్మల్ని అందరూ ఎంతవరకు సజీవ లెక్కల నుంచి మీ ఉచితమైన కృప ప్రేమ కనిక్రమ జాలి దయచేత ఇదిగో ప్రభా మమ్మల్ని అందరినీ ఈ విధంగా కూడుకుని చేరటకు కృప అనుగ్రహించారు. వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మీ దాసుడు ప్రభా డాక్టర్ కె మహర్షి గారి ద్వారా ప్రభా అనేకమైన ప్రభా మరి గొప్ప సంగీతంలో ఉన్న మెలుకులను అనేకమైన ప్రభా తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మీకు స్థుతులు స్తోత్రాలు నాయన. ఇంకొన్ని బాగుగా నేర్చుకోవడానికి మాకు మంచి ప్రభా నేర్పడతాను కూడా అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి నాయన. ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవించి ఆశీర్వించి బలపరచండి. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శాలి మిజరాలను కూడా దీవించి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ రాజేష్ గారు ఎక్కడండి మీరు? ఎక్కడ నుండి మీరు? మల్కాపురం అన్నారు కదా? అవును సార్, మాది ఇండస్ట్రియల్ కాలనీ సార్. ఇండస్ట్రియల్ కాలనీ మల్కాపురం. ఆ మల్కాపురంలో ఇండస్ట్రియల్ కాలనీ అండి. చెప్పండి, పిల్లలందరినీ జాయిన్ చేయండి. జాయిన్ చేస్తాను సార్, జాయిన్ చేస్తాను తప్పకుండా. చాలా మంది ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని స్టూడియోలో ఒక ఆయన చూసేటట్టు డేవిడ్ రాజు, మీకు తెలిసే ఉంటది. ఏ స్టూడియోలో అండి? మీరు స్టూడియోలో ఎంత ముందు ఉన్నప్పుడు చూసేటట్టు ఆయన నేను త్వరలో జాయిన్ అవుతాను అంటున్నాడు ఆయన. డేవిడ్ రాజు అండి, నేవల్ డాక్యూలో పనిచేస్తాడు. అవునండి, రైట్ రైట్ ఆయన మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. నాకు మంచి లింక్ నీకు థ్యాంక్స్ అని అన్నాడండి. ఏంటంటారు అండ్ ఆయనకి లింక్ పెట్టాను, ఆయన జాయిన్ చేశాను కదా, చాలా హ్యాపీ అయ్యాడు. త్వరలో అంటే నాకు కొంచెం ఇంపార్టెంట్ పనుల వల్ల అవ్వట్లేదు, తప్పకుండా జాయిన్ అవుతానండి. ఆయన తెలుసు నాకు, క్రిస్టోఫర్ గారు తెలుసు. ఆయన రెండు మూడు సార్లు నేను స్టూడియోలో కలిశాను అన్నాడు. తెలుసండి నాకు ఆయన, డేవిడ్ రాజు గారు అండి. చెప్పాను సార్, చాలా మందికి చెప్పాను, వాళ్ళు కూడా వస్తారు. సార్ అందరినీ విష్ చేసినప్పుడు మీరాజ్ వెల్కమ్ సార్. ఉంది ఆనంద్, ఆనంద్ గారు పాటతో స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి వరుసగా కొన్ని పాడుకుంటాం మనమే. అలాగే ఏది బాగా అయిందో, మనం ఇప్పటివరకు 15 పాటలు చూసాం, 15 కీర్తనలు కదా. చాలా ఆశ్చర్యం, చాలా బాగా నేర్చుకున్నారు అందరూ, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చూస్తున్నాను, వింటున్నాను, అన్ని చాలా వరకు నేర్చుకున్నాను. సార్ ఈరోజు మనం ముందుగా నేర్చుకున్న మార్గము చూపు మీ ఇంటికి, అలాగే దేవుడే అది, దేవుడే నాకు ఆశ్రయం ఆ పాటలు మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే సార్, మా పిల్లలు చక్కగా మా మేము పాడేటప్పుడు పక్క నుంచి విన్నారు కదా సార్, ఆ స్వరాలతో వాళ్ళు పాడితే మా అమ్మ వాళ్ళు భలే ఉన్నాయని చాలా సంతోషించారు సార్. వాళ్ళు తెనాల్లో ఉంటారు, ఈ విధంగా స్వరాలు చాలా చక్కగా బాగా పాడుతున్నారు. అంటే స్వరాలతో పాడడం అనేది వాళ్ళకి కొత్తగా అనిపించింది, కానీ చాలా బాగుందని అన్నారు సార్. కాదు మరి ఒకసారి లిల్లీ జాయిల్ తో పాడించండి స్వరాలు ఒకసారి. ఆ సార్ పాటించాను సార్, ఆల్రెడీ రికార్డ్ మీకు పెడదామని కూడా ఆగాను. ఇక్కడ మనం కొంచెం ఒక లెవెల్ కి పెద్ద విషయాలు ఎక్కువ విషయాలు నేర్చుకుంటున్నాం కదండి శాస్త్రీయ, ఒక్కోసారి పిల్లలు త్వరగా గ్రాస్ప్ చేయలేకపోతారు. మీరు మీరే టీచర్స్ ఫ్యామిలీలో, అది నేను చెప్పేది అది. సార్ పాడుతున్నాడు సార్ బాబు. కొంచెం ముందుకు రామా, ముందుకు రా. మామ
వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ చప్పట్లు పట్టండి అందరు అందరు చప్పట్లు కొట్టండి అందరు చప్పట్లు కొట్టండి ఓకే ఇప్పుడు ఎవరు జాయ్ కూడానా జాయ్ కూడానా జాయ్ పాడతారు సార్ ఎస్ ఓకే ఆశీర్వాదం గారు వెల్కమ్ నమస్తే ప్రణయేష్ గారు ప్రణయేష్ గారు నమస్కారం అంటే పీపీటీ చేస్తున్నాను సార్ ఆ ఓకే ఓకే అయితే రెండు బుక్ లో కూడా రాసేయడం బెటర్ అండి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా పుస్తకాలు చూడకూడదు అదే నేను చెప్పేది సరి గ పాప గమ గరి సరి గ దాని సరి ని స సరి గ పాప గమ గరి సరి గ దాని సరి ని స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప గ మ గ డి డి సరి గ దాని సరి ని స బాగా వస్తుంది చాలా వయసు ఉంది ఇప్పుడే ఇలా పాడుతున్నారంటే ఉన్ముందు ఇంకా పాడాలి తర్వాత మైండ్ కి వచ్చేది ఇక పుస్తకం చూడకుండా పాడడం నేర్చుకోవాలన్నమాట అదే వస్తుంది జెస్సికా పాడనా ఎవరండి జెస్సికానా ఓకే సరి గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి సరి గ గ మ గ రి రి స ని రి స స స స రి స ని స రి 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 గ రి స ని గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి సరి గ గ మ గ రి రి స ని రి స అంకుల్ మా కొంచెం స్వరం అది తప్పమని పాడు ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స స స స రి స ని స రి రి అక్కడే చూసుకో స స స ని స రి స రి రి స ఆ రి స ఆ చూడు మరి ఆ సరే స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స రి ని స స ని రి స స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స సరి రి గ రి స ని సరి రి సరి గ మ ప ప ద సరి సరి రి గ రి స ని సరి రి సరి గ మ సరి
బాగుంది, వెరీ గుడ్. ఏమన్నా సార్ నేను వాడతా కొన్నేస్ గారు పాడండి. పాపద పమగ మామ పమగరి గాగ మగరి రిస నిరిస సరి గాగ మగరి రిస నిరిస సస సరి సని సరి రి రి గరి సరి గగ గ మగరి రిస నిరిస రిమ రిమ మమ మగరి గ మగరి సస శరీరి గరి సని శరీరి సరి గ మ పాప ద ప మ గ మ ప మ గరి గ గ మ గరి రి సని రి స శరి గ గ మ గరి రి సని రి స దానిలో కొన్ని చివర చివర ఫ్రేజ్ కొంచెం తేడా గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స రి మ మ మ మ గ రి గ మ గ రి స స రి గ రి స స రి గ మ ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స చిన్న చిన్నవి చిన్న చిన్న తప్ప. అమృత వెల్కమ్, తిమోతి గారు స్పందన పాడమ్మా. పాప ద ప మ గ పాడు, అది పాడారు కదా. చాలా ఉన్నాయిగా మనకి అన్ని కవర్ చేయాలి. పాడింది పాడింది పాడకండి. బీకర్ ఉండవు పాడచ్చా. ఓకే. గద ప మ ప గ రి గ రి స ని స ని ద ని స గ రి ప మ గ గ గ ప ద ప స స స స స స స స అది స స స స స ని స ని ద ప ద ని ద ప మ ప గ గ ద ప మ ప గ రి గ రి స ని స ని ద ని స ని స ని ద ని స శృతి కొంచెం చూసుకో. ని ద ని స గ రి ప మ ప మ గ ప మ గ మళ్ళీ పాడు ఒకసారి ముందు నుండి. గ ద ప మ ప గ రి గ రి స ని స ని ద ని స ని స ని ద ని స గ రి ప మ గ గ గ ప గ గ ప మ గ గ గ మళ్ళీ అక్కడే స్టార్ట్ అయింది కదా. అవునా. గరి ప మ గ గ గ ప ద ప స స స స స స స స తేడా లేదు ఆ నోట్ ఇచ్చారా. స స స స స స ని స ని ద ప ద ని ద ప మ ప గ అంకుల్ వాయిస్ కట్ అవుతుంది అంకుల్ మీ. లేదు కీబోర్డ్ లేదు అంకుల్. డౌన్లోడ్ చేసుకో మరి ఏదో ఒకటి. ఆ శృతి కొంచెం అటు ఇటుగా అవుతుంది అది అందుకటే. అమ్మా స్పందన కీబోర్డ్ యాప్ పంపించాం తల్లి, కీబోర్డ్ యాప్ అది పెట్టుకోమ్మా. కీబోర్డ్ యాప్ తో యాప్ తో అంటే ఆ స్వర స్థానాలు అక్కడ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుండు కీబోర్డ్ మీద. సరే అంకుల్ అదైతే. ఓకే అంకుల్ చూస్తా. వెల్కమ్ ప్రకాష్ గారు, నేవీ ప్రకాష్ గారు నమస్కారం. అమృత అమృత పాడు. మావందనములే
ఏదమ్మా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒకేసారి రెండు అక్షరాలు పాడేసుకోకుండా ఒక అక్షరం ముందు పాడి రెండు అక్షరాలు అది నేర్చుకోవాలి. తర్వాత ఇది పది అక్షరాలు కదా తాళం 1 2 3 4 5 6 7 8 9 10 రెండు లఘువులు ఒక ద్రుతం ఏమా అంటే 4 2 4 అలా తాళం వేసుకుంటూ రావాలి. సన్నీ ఒక్కొక్క అక్షరం ముందు ఆ ప్రాక్టీస్ డెవలప్ చేయాలి. సని సని ద ప మ అదే కదా పది అక్షరాలు ప గ మ ప ద ప మ గ రే స అలా వచ్చి మళ్ళీ సని స రెండు అక్షరాలు సని 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 ద ప మ గ మ ప ద ప మ గ రే సని సద నాలుగు అక్షరాలు రావాలి. సని 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 ద ప మ గ మ ప ద ప మ గ రే స స స ప మ గ మ రి గ స స సని సని సరి 4 లెటర్స్ అలా చేయండి ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక బీట్కి ఒక అక్షరం తాళం వేసుకుంటూ చేయాలి. 10 అక్షరాలు తాళం ఎలా వేయాలి 8 7 6 5 4 3 2 3 3 వరకు చాలు తీసరాం. కన్నబాబు కన్నబాబు వెల్కమ్ కన్నబాబు. సో అలాగా చాలా బాగుంది. ఇంకెవరు పాడతారు? నీరజ్ పాడతావా? అది ఆనంద్ గారు పాడతారా? సని సాధని సని సాధని సని మగ మ పద ప మగ రి స స ప మగ మ రి గ స సని సదని స రీ సని ధని సని రీ సని రీ సని ధని సని ధని రీ సని ధని సని ద ప స మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను సార్. ఒక అక్షరం సని సని సాధని సని ద ప మ గ మ ప ద సాధని సని అది ఎప్పుడు కూడా ఒక అక్షరం చాలా బ్యాలెన్స్డ్ గా వస్తుంది. రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు కాదు. ఒక బీట్కి ఒక అక్షరం పాడినప్పుడు వాయిస్ ఇదవుతుంది, క్లీన్ గా ఉంటుంది. సని సాధని సని
பாருங்க சார் பாருங்க சார் சனே சாதனே சனே தப மக மப தப மக ரிச சச என்ன பார்த்தா சார் మరి నెక్స్ట్ పాడుతున్నారు కదా సని సాధని రెండే సాక్షాలు పాడుతున్నారు ఒకసారి పాడండి పాడండి పాయింట్ అర్థం చేసుకుంటే చాలు నాకు అక్షరం ఇప్పుడు పాడాను కదా నేను సని సాధని సని తప మగ మప ఇది ఒక అక్షరం ఒక బీట్ కి ఒక అక్షరం పాడడం ఎప్పుడు అవసరం ఈవెన్ కీబోర్డ్ ప్లే చేసినా సరే ఆ 60 టెంపో మెయింటైన్ చేస్తాం అప్పుడు బ్యాలెన్స్ వస్తుంది వాయిస్ కి అన్నింటికి అప్పుడు మళ్ళీ రెండు అక్షరాలు సని సాధని సని తప మగ రెండు అక్షరాలు అర్థమైంది తెర బయటికి రా పడండి సని సాధని సని సరిగా లేదు సరిగా చూసుకోండి మరి అయితే కేవలం పాడు ఒక అక్షరం ఒక బీట్ సని గప మగ మప దప మగ రి స స ప మగ మరి గ స స స ని స ని స రి స ని ద స ని ద ప స స స స ని ద ప మగ మ ప ప మగ రి స రి re 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 ni sa sa da ah re re ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma ri ga sa ri ga ma pa da ni sa re re sa ni da pa ma ga ri sa very good అదే ఇప్పుడు రెండు అక్షరాలు పాడు సని సాధని సని రెండు అక్షరాలు రెడ్ పాడు సని సాధని సని దప మగ మప దప మగ రి స స స ప మగ మరి గ స స స ని స దని స రి స ని దని సని దని సని దని సని దని సని సని దప అండి సని దని సా పడు పడు అండి పడు ముందు ముందు సని ద రే సని దని సని దప సా సా సని దప మగ మప ప మగ రి స రి రి ని సా స ద రి రి ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా రి రి స ని దప సని దప మగ దప మగ రి స వెరీ గుడ్ మూడు అక్షరం పాడుంటాను మూడు నాలుగు నాలుగు అక్షరం మూడు ఉండవు నాలుగు సని సాధని సని దప
సని సాధని సని దప మగ మ ప దప మగరి స స ప మగ మరిగా స స సాని స ధని స రి సని ధని సని దప రెండు అక్షరాలే ఇప్పుడు రెండే వస్తుందంటారా సని 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 సాధని సని దప మగ మప తప మగరి స స ప మగ మరిగ అది నాలుగు సని సాధని సని సాధని సని దప మగ మగ మప తప మగరి స స ప మగ మరిగ స స సని సదని స రి సని దని సని దప సా 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 సని దప మగ మప ప మగరి స రి రి ని స స ద ని రి ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ రి 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 స ని ద ప మ గ రి వెరీ గుడ్ వెరీ గుడ్ ట్రై చేయడమే వర్క్ అవుతుందండి స ని స ద ని స ని ద ప మ గ మ ప ద ప స్వరం బాగా మైండ్ కి పట్టేస్తే అప్పుడు ఈజీగా వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉందండి యాక్చువల్ గా సార్ సో సని సాద ని సని దప మగ మప దప మగరి స స స ప మగ మరిగ ఎందుకంటే స్వరం నాకు వచ్చింది కాబట్టి పుస్తకం చూడడం లేదు అవును అది కంటస్థ పెట్టింది ఆ సా ఒకసారి పాలా కనిపిస్తుంది మీకు కదా అవును కనుక ముందు స్వరం బాగా మైండ్ కి పట్టాలి ఇంకా ముందు ముందు ఇంకా ఉంటాయి ఈ ఫ్రేజెస్ అప్పుడు పుస్తకం చూడడానికి ఉండదు ని స ద ని స ని ద ప మగ మ ప ద ప మగ రి స స స ప మగ మ రి గ స స స ని స ద ని స ని ద ని స ని ద పాడుతున్నప్పుడు నాతో రండి మీరు అందరూ బైక్ ఓపెన్ ఓపెన్ చేయండి జస్ట్ మైండ్ లో అలా రండి నేరస్ అందరు సని సాద ని సని ద ప మగ మ ప ద ప మగ రి స స స ప మగ మ రి గ స స సా ని స ద మీకు చెప్పానే ఒకసారి బ్రత్ తీసుకోవడం కూడా టెక్నిక్ అది మీరు ఎక్కడ బ్రత్ తీసుకుంటున్నారు కూడా తెలియకూడదు మన ఏదో దురదృష్టం ఇప్పుడు డిజిటల్ వచ్చి మీ బ్రత్ అంతా బ్రష్ తో కొట్టేస్తున్నాం అటు ఇటు అనలాగ్ రికార్డింగ్ అయితే చచ్చేవారు పాపం అంటే ఊపిరి ఎక్కడ తీసుకుంటున్నారు కూడా దొరికేవారు కాదు అంత చక్కగా అలాగే ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు కూడా ఇంకా డిజిటల్ మనకు ఒక ఇది ఉంది కదా పర్వాలేదు అని చెప్పి అని ఉండకూడదు దీనికి నాలుగు అక్షరాలు పాడేటప్పుడు కొంచెం బ్రత్ బాగా తీసుకుని అప్పుడు సని సాధని సని ద ప మగ మ ప ద ప మగ రి స స స ప మగ మరి గ స స సని సదని సరి సని దని సని ద ప ఇక్కడ తీసాను స స స సని ద ప మగ మ పాప మగ రి స పాప వివాదం అంటారు వివాదం సంవివాదం ఇలా ఉన్నాయి అవి కూడా చెప్తాం మీకు పాప మగరి సరి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ద ని స రి రి స ని ద ప మగరి స పావం దీని అకారం పడగలరా పడాలి నాలుగు నాలుగో కారంలో అకారం పడాలి స ని స కొంచెం ప్రాక్టీస్ చేయాలండి శాస్త్రం ఇది ఆంధ్రప్రదేశ్ కీర్తనలు మనకు కొన్ని హాయిగా ఉంటాయి పాడుతున్నాం స్వరం శాస్త్రానికి వచ్చినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అట్ ద సేమ్ టైం తాళం వేయాలి తాళం పోకూడదు ఆ తాళం చెప్పాలి మట్టి తాళం సుప్రస్ర పది అక్షరాలు రెండు లఘువులు లఘు ద్రుతం లఘు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అర్థమైందండి కన్నబాబు ఏమన్నా ట్రై చేస్తాడు ఇది వినలేదేమో కదా నిన్న కానీ వీడియో వింటూ ఉండండి మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి ఎందుకంటే వెళ్ళే కొలిది మనం శాస్త్రంలోకి వెళ్తాం శాస్త్రంలోకి వెళ్ళి చెప్పాను కదా కొన్ని కృతుల వరకు వెళ్తాం
ఏసు సదని నిదని పమ గమ ప గమ ప గమ ప గమ ప ని స ని ప గ మ రి స ని ప ని స ప ని రి ప ని రి గ మ ప ని క్లోజ్డ్ లిప్ సరే. సో వాటికి వెళ్ళే ముందు ఇది బాగా స్వరాలని ఎలాగ మైండ్ లో పెట్టుకోవాలన్నది కూడా వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి. ఈ వర్కౌట్ చేయడానికి మీరు టైం స్పేర్ చేయనక్కర్లేదని చాలా సార్లు చెప్పాను కదా. అందుకే ఒక గీతం ఏదో ట్రావెల్ లో ఉన్నాను అనమాట, ఒక కాగితం మీద రాసి జేబులో పెట్టుకోండి, మీ పర్సులో పెట్టుకోండి, ఏదన్నా ఒకటి. అప్పుడు వెళ్తున్నప్పుడు ఒకవేళ గుర్తు రాకపోతే ఒకసారి అలా తీసి మళ్ళీ ఒకసారి అలా అంటే ఆ వర్కౌట్ చేయాలి. అలాగా చేశాను కాబట్టి చెప్తున్నా, పట్టు వదల విక్రమార్కుడు లాగా అలాగా పట్టుకుని అవే అంటే చెప్తాను. ఇక ఏదో వెళ్తున్నప్పుడు ప్రయాణంలో అది మనం నెక్స్ట్ ఎవరు పడతాను నీరజ్ ఎవరు ట్రై చేస్తామా ని సని సని దప మగ మ ప దప మగ గరి స ప మగ మరి గ స సని సదని సరి సని ధని సని సని దప మ ప ద మ ప ప మగరి సిరి ని సదని ద ప ద ద ప దద మ ప ప గ మ మ గ రి గ సరి గ మ ప ద ని సారి సరి గ మ ప ద ని సారి సని ద. వెరీ గుడ్. కొంచెం హై పిచ్ చేసేటప్పటికి వాయిస్ కొంచెం తిరగట్లేదు అంకుల్. అక్కడ మాస్టారు అయితే వాళ్ళు పాడే విధానం బట్టి గట్టిగా తింటున్నారో లేదో తెలిసిపోద్ది కదా మీకు. ఏమంటారు వాళ్ళు పాడే విధానం బట్టి వాళ్ళు గట్టిగా తింటున్నారో లేదో తెలిసిపోద్ది కదా మీకు. నీరజ్ ఓపిక లేకుండా పాడుతున్నాడు. నీరజ్ పట్టు పట్టు కావాలి కావాలంటే అలా తినాలి, బాగా తినాలి. అది ఎట్టొచ్చి మీరు మరింటి పట్టక మీరు పుస్తకం చూడబట్టే బాధ, అందుకంటే ఏం లేదు కదా. సురేఖ గారు ట్రై చేస్తారా? నేను ఎత్తుకోవడమే మీరు కంగారు పడతారు. స్టార్టింగ్ అలా రావాలి, మీకు అదే బ్యాలెన్స్ నేర్పుతుంది. ఎప్పుడు కూడా స్లో టెంపో ఎప్పుడు పడండి పడండి పడండి. అమ్మ మీ వీడియో ఆఫ్ చేసేయండి. సురేఖ గారు మీ వీడియో ఆఫ్ చేయండి. ఎస్ ఇప్పుడు ట్రై చేయడం. సని సాధని సని దప మగ మ ప దప మ గరి స స ప స ప. అంటే మళ్ళీ వినండి, మీరు వినాలి, ఇంకా బాగా విని గ్రాస్ప్ చేయండి. అంతేకాకుండా దానితో పాటుగా లిరిక్స్ పాడాలి. మా వందనములి ఇప్పుడు కూడా ఈ ఒక అక్షరం చెప్పిన పాడినప్పుడే ఆ బ్యూటీ కనిపిస్తుంది ముందు. తర్వాత మీరు నీరజ్ ఏంటి ఏంటి సంగతి మా వందనములి ఇదిగో ప్రభువా. నీరజ్ వేరే పనిలో ఉంటే నువ్వు తర్వాత వచ్చి కూర్చో, పని చూసుకో. అంటే నోట్స్ అవన్నీ రావట్లేదు, అవన్నీ చూసుకుంటూ చేస్తున్నాను. మా వందనములి వీకు అవునే అది
ఒక్కొక్క సారి చెప్పున ప్రభువా వరది వెనలనీయ దీనులమణి తలంచి సం అది బ్యూటీ అక్కడ పదలను ఎంతగానో సరగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు లే ఒక అక్షరం అప్పుడు మీరు అలా మా వందనము అరే నెక్స్ట్ మలహరి పాడినప్పుడు సరే ఎవరిని ఓపెన్ చేయమంటారు ఇప్పుడు ఆరు అక్షరాలు తాళం ఎలాగేస్తారండి చెప్పండి నాలుగు రెండు ఆరు మా పద అది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ నేరస్ తాళమే ఆరు అక్షరాలు పద సరి సద ప ఒక అక్షరానికి ఒక స్వరం మా ప ఎంట్రీ తీసారా మా ప మా ప ద సరి అది మట్టంగా పాడతాం దానికి స్లైడ్ స్లైడ్స్ స్లైడ్ అన్ని వెయ్యి సరి రీ సద ప రీ మ ప రీ అది రీకి రావడం అదే పద్ధతి రీ మ ప ద మ ప ద ప మగ మగ రే రే సదృశ్వరావు సరే మగరే చూసారా బ్యూటీ సరే గరే సీ మ ప ద మ ప ద ప మగరే స అమృత పాడమ్మా పాడి అది అది కూడా పాడు జాయిసి జాయిసి ఉన్నాం అక్కడ బయటికి రా తెర బయటికి ఉంది అమృత పాడతామా అమృత పాడమా మా పద సారి శ్రీ సద ప మా ప శ్రీ మా పద మా ప ద ప మా గరే
స్వరం పాడు ముందు జాయిసి వీడియో కట్టేమా జాయిసి వీడియో కట్టే ఆడియో కనిపించు ఫస్ట్ అది వీడియో కట్టి ఆడియో పాడు రెండోది లేదా నీ దగ్గర సెకండ్ లిరిక్ లేదా రెండు మూడు లేదా సరే సార్ ఓకే సార్ ఇంకెవరు ట్రై చేస్తారు హారన్ పాడతావా ఇది మా పద్ మా ప మా పద సరి చూసారా అంటే ఇంకోసారి వినండి మా పద సరి ఏ అక్షరం మీద రి మా పద మా ప ద ప మ గ రి స వెరీ గుడ్ వెరీ గుడ్ వస్తుందిలే ఇంకా ఇంకా కవిత ఒకసారి ట్రై చేయి
कविता मा प द स स रि रि स ग प म प रि म प द म प द प म ग रि स स रि म ग रि स रि ग रि स रि म प द म प द प म ग रि स श्री प्रभु वर परमात्मुड करुण निलय मारिया सुत वंदनमुलु परमपिता अंदरि नील दयचूपुमा धर पालक शरणो प्रभु वरमीयग दरि चेरव वंदनमुलु परमपिता अंदरि नील दयचूपुमा मम्मी फोन अड्डगा पेट्टंडि बांदे అందరి చివరిలో మాత్రం అది సూత అంటే మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా అది కొంచెం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అందరూ ఓకేనండి? ఎవరైనా పాడతారా ఇది? బిలియా గారు సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స చాలా వరకు వచ్చేసారు. లేదు సార్ ఈ పాట కొంచెం చాలా వరకు వచ్చారు. పాడండి సురేఖ గారు. లిరిక్స్ లేదు నా దగ్గర. పంపుతామండి, నిన్న కరెక్షన్ లో పెట్టుకుని పంపలేదు మీకు, పంపుతాం. సురేఖ గారు పాడండి. ఓకే రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అంటే ఇంకా ఇంకా రావాలి, ఇంకా కొంచెం దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసారు. కొంచెం పాడండి సార్. కొన్ని సార్ పాడండి. మ ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ. మరి వినాలి సార్, మళ్ళీ వినాలి, వినాలి, మళ్ళీ వినండి. ఎందుకంటే కొంచెం రావాలి, కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఒకసారి వింటూ ఉంటే, ఎందుకంటే ప్రోగ్రామ్ రికార్డ్ అవుతుంది, అందరూ వింటున్నారు కాబట్టి మళ్ళీ మనం ఎక్కువగా తప్పులు పాడకూడదు ఈసారి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఇంకెవరు? రాజేష్ గారు చూసుకుంటూ, రాజేష్ గారు కనిపించట్లేదు ఈ మధ్యన, ఫోటో కనబడుతుంది. తెర వెనకే ఉన్నారు. రాజేష్ గారు ఏమైనా ముందుకు వస్తారా? రాజేష్ గారు ఏంటి కనిపించట్లేదు? నన్ను సార్, నేను మా విలేజ్ లో, రిమోట్ విలేజ్ లో ఉన్నాను. సిగ్నల్స్ కొంచెం వీక్ ఉన్నాయి, అందుకని నేను పైకి వచ్చి డార్క్ లో ఉన్నాను అన్నమాట. పర్వాలేదు, అంటే పాడతారా అని మా ఆశ అది. ఓకే సార్, నేను అది పాడతాను. పాడండి, పాడండి, ట్రై చేయండి. వన్ సెకండ్, మాకు వాయిస్ వింటే చాలు కదా. అదే అదే, వన్ మినిట్. ఎలాగో మీ ఫోటో ఉంది కాబట్టి పర్వాలేదు మాకు.
కవిత చూసారా అంటే మా పద దా మీద సా మీద మా పద సరి రీ అలా రావాలి రీ రీ సదాప రీ సదాప మా ప రీ మ పద మా ప దా ప సారి చూడన రీ సారి మగరి సరి గరి సరి గరి అది బ్యూటీ రీ మ పద మ ప దా దాప మగరే దాప మగరే ఆ రీ దగ్గర గ్లైడ్ రావాలి అలాగా అదేనా అలాగే పాడినప్పుడు శ్రీ 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 ప్రభు శ్రీ ప్రభు శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత నేను మీకు నేర్పడం కోసం సులువుగా పాడుతున్నాను మీరు పాడినప్పుడు తాళంలో పాడాలి వందనములు పర పరమపిత పరమపిత అందరి నీల దయ చూపుమా అది క్లీన్ గా మాయామాళవ మలహరిగా బాగా పాడగలిగారంటే రాగం మీ మీ గొంతు ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే శంకరాభరణం మీరు రెగ్యులర్ గా మాట్లాడే శంకరాభరణంలో ఉంటాయి ఏమండి అది మరి ఇప్పుడు శాలం గారు ఉన్నారా నీతి కలయో ఒక రండి ఎవరు పాడతారు పాప దప మగమ్మ శంకరాభరణానికి వచ్చేసాం మళ్ళీ హ్యాపీగా పాడుకోవచ్చు పాప దప మగ మామ పమగరి గగ మగరి రి సరి రి సరిగా సరిగా గ మగరి రి సరి రి స పాప దప మగ మామ పమగరి గగ మగరి రి సరి రి స సరిగా గ మగరి రి సరి రి స సని సరి సరి రి రి గరి సరి గగ గ మగరి రి సరి రి స రి మమ మా మగరి గ మగరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ ప రి మమ మా మగరి గ మగరి స స సరి రి గరి సని స ఇక్కడ కూడా ముక్త అయిపించాడు ఆయన సరి రి గరి సరి సరి రి సరి గ మ పాప దప మగ మామ పమగరి గగ మగరి రి సని రి స పాడు కవిత నాకు నోట్స్ రాద్దామంటే దొరకలేదండి ఇది ఇంత మునుపు మనం చేసాం కదా అదే చేశాను మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్ని ఎత్తుకుతున్నాను ఇది ఆన్లైన్ కాకముందు మనం చేసాం కదా నేను పాడలేదండి అదే ఆన్లైన్ కాకముందు నేర్చుకోలేదు నేను సర్వశక్తిని కాబోలు నేర్చుకోలేదు పాడ నారాయణ గారు సరిగా పడాలి నీతి గలయే హోవ స్తుతి స్తుతి గీతం కదా ప్యాథడిక్ కాదు ఇది నో ట్రాజడీ హ్యాపీ స్తుతి గీతాలాపల స్తుతి కీర్తనాలాపల పడాలి రెడీ వాయిస్ ఓపెన్ చేయండి శాలిం గారు ఇక్కడ ఉంది మా దగ్గర ఉందా ఎవరిదండి కవిత కాదా
సార్ ఎవరండి పాపద పమగ మామ పమగరి గాగ మగరి రిస నిరిస సరి గాగ మగరి రిస నిరిస పాపద పమ పమ పాపద పమగ మామ పమగరి గాగ మగరి రిస నిరిస సరి గాగ మగరి సార్ మీరు పాడతారు మీరు పాప దప మగ మామ పమగరి గాగ మగరి రే సని రే స అది సార్ పాడు పాడు పాప దప మగ మామ పమగరి గాగ మగరి రి సని రి స సరి గాగ మగరి రి సని రి స తప్పులు రాసుకోవద్దు ససని సరి సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రి స రి మమ్మ మామ గరి గ మగరి సస సరి రి హరి సరిరి గరి సని సరి సరిరి గరి సని సరిరి సరి గ మ స్పందన పాడు పాప తప మగ మా స్మూత్ గా పాడండి పదాలు కసిరేయద్దు పాపం భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి పాప దప మగ మామ పమగరి గాగ మగరి రిస నిరిస సరి గాగ మగరి రిస నిరిస పడమా పాప దప మగ మామ పమగరి గాగ మగరి రిస నిరిస సరి గాగ మగరి రిస నిరిస సస సని సరి సరి రి రి గరి సరి గ గ గ మ గరి రి సని రి స రి మ మ మ మ గరి గ మ గరి సస సరి రి గరి స సరి రి గరి సని సరి రి సరి గ మ ప ప ద ప మ సరి రి గరి సని సరి రి సరి గ మ ప సరి గ మ ప అది సరి రి గరి సని సరి రి సరి గ మ ప ప ద ప మ గ మామ ప మ గరి గా గ మ గరి రి సని రి స సరి గా గ మ గరి రి సని రి స వెరీ గుడ్ ఇంకా మన దానికి కొంత యాక్సెంట్ యాడ్ చేయొచ్చు దీన్ని శంకరాపణలో పాప ఏంటి పాప దప మగ మామ పమగరి పాప దప మగ మామ పమగరి గాగ మగరి రే సని రి స ఓ బ్యూటీ ఉంటా చూడండి సరి గాగ మగరి రే సని రి స అమృత పాడు కవిత గారు రావాలి బయటికి కొంతసేపు కొత్త పాటకి వెళ్తున్నాం సరి గాగ మగరి రి సని రి స సస సరి సని సరి రి రి గరి సరి గ గ గ మగరి రి సని రి స రి మ మ మ మ గ రి మ మ వ రి రి మ మ మ మ గ రి గ మ గ రి సస సరి రి గరి సని సరి రి సరి గ మ పాప ద ప మ గ మామ ప మ గ రి గా గ మ గ రి రి సని రి స సరి గా గ మ గ రి రి సని రి స గా మ గ రి రి అది రి స్థానం సరి గా గ మ గ రి రి సని రి స సని రి స సని రి స అలాగే సని రి స ఇంకోసారి పాడతా చూడు పాప దప మగ మా మీద వేసాను మా పాప దప దప మగ మామ పమ గరి గరి గ మగరి రి సని రి సని
ఇప్పుడు పాడు. ఓకే, పల్లె ఉందా నీ దగ్గర? నీ పాడు. నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాసయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. దాసయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా పాడుకుంటూ ఉంటే మీకంటూ ఒక స్టైల్ వస్తుంది, వాయిస్ మోల్డ్ అవుతూ ఉంటుంది అలా పాడుకుంటూ ఉంటే. కొన్ని కీర్తనలు శంకరాభరణానికి అందం చేకూరుస్తాయి. యెహోవా నామమునలాలించెను అనే ఒక క్లాసిక్ స్టైల్ ఉంటాయి కొన్నింట్లో, అది అది ట్రై చేయాలి. ట్రై చేస్తే వస్తుంది. ఓకేనండి ఆనంద్ గారు, కొత్త కీర్తనకి వెళ్దామా? రోజుకు ఒక కీర్తన నేర్చేసుకోవాలి మీరు. త్వర త్వరగా మనం కొన్ని కీర్తనలు ఫినిష్ చేస్తే వాటితో పాటు శాస్త్రం ఉంటుంది. శాలిం గారు అంకుల్, నేను ప్రెజెంట్ చేయమంటారా? చేయండి. అదే 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 ముందు ఫ్రేమ్. నెక్స్ట్. ఎస్ రాసుకోండి. సర్వశక్తుని స్తోత్ర గానం కవితకి తెలిసింది. ధని సరే సాసప, ఇది కూడా ఏడు అక్షరాలు చూడండి, త్రిపుట తాళం. సాసప గగమగరి సరి గ ప మ గ రి గ రి మ మ మ గ గ రి గ గ గ గ రి స గ రి రి ద ని స రి స. సా స సా ప ప గ గ గ ప గ రి సా రి గ ప మ గ రి గ రి మ మ మ మ గ మ మ మ మ మ గ గ రి గ గ గ గ రి సా గ రి రి ద ని సా రి సా. రాసుకున్నారండి? గరి సని ద ని స ప
నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్ళమ్మా. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదరాజిల్లను ముదముతో నిర్మాణకుండగు మూలకత్తను పాడరే వదనమీష్మాన్ మంచి దేవుని వందనముతో వేడరే వేడరే. ఇది కూడా రాసుకోండి. సాస సాస పగమగరి సరి గపమగరి గరి మామ మామ గరి గగగరి సగరి రిద ని సరి సగరి రిద ని ధని సరి స. గగరి సాగరి రే దని సరి సదండి. రామ ముందు ఫ్రేమ్కి వెళ్ళు, స్వరంకి వెళ్ళు. నువ్వు రాసుకున్నావా నీరజ్? గగమగరి ఎంతమంది తెలుసండి పాట? ఇది ఏమ్మా గ్యాలరీ? బిలియా గారు తెలుసండి సాంగ్ ఈ కీర్తన? ఆశీర్వాదం గారు కొంతవరకు శక్తుని మీరు ఎలా పాడతారు పాడండి ఒకసారి పాట. ఇది కీర్తన మామూలుగా మీరు రెగ్యులర్ గా పాడే పద్ధతిలో పాడండి. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదరాజిల్లను. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను. అంటే ఇది ఒక చోట జయ 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 ప్రియ భావ దేశభక్తి గీతం మీద ఈ ట్యూన్ ఉంది ఒకటి, అది వద్దు మనకి, ఇది నేర్చుకోండి. అది వదిలేండి సార్, అది అలాగా ఆ పదాలకి అది సరిపోయిందని దాని మీద పాడేశారండి. ఇది ఒరిజినల్. ఇదేంటంటే సర్వశక్తుని స్తోత్రగా ఎక్కడ సాగదీసే ప్రసక్తి లేదు పాటని, అంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కీర్తన ఇది. సాస సాప పగ గగమ గరి సరి గ పమ గరి గరి మామ అది ఎత్తుగడ మామ మామ గరి గగ గగరి సాగ సాగరి రి ధని ధని సరి సా. అమృత పాడు వచ్చిందా కొంచెం? విన్నావా ఈ కీర్తన విన్నావా? విను, ఇంతే స్వరం అదే. సాస సాస పగ గగమ గరి సరి గ పమ గరి గరి మామ మామ గరి గగ గగరి సాగరి రి ధని సరి సా. ఇప్పుడు స్వరస్థానాలు తెలిసిపోయాయి కాబట్టి శంకరాభరణం ఆ స్థానం అక్కడే అక్కడే ఉంది, మధ్య స్థాయిలోనే ఉంది. చూసారా కాంగ్రెగేషనల్ సాంగ్ ఎంత బాగా చేశారు, ఓ పైన పైకి వెళ్ళిపోలేదు కిందకి వెళ్ళిపోలేదు, చక్కగా ఆ మీడియం అక్కడే చేశాడు. ట్రై చేయి సాస సా ప ప ప అది ఒకటే కిందకి వస్తారు. సారి గ ప మగ
సాస పగరి సారి గప మగరి గరి మామ మామ గరి గద గరి సగరి సాగరి దని సాగరి సాగరి దని సాగరి దని సారి సా సింపుల్ కానీ ఎంత సింపుల్ అయినా ఒక బ్యూటీ ఉంది దానిలో. కవిత పాడు. అంటే ఆ పదవులో చూడండి, సర్వశక్తుని స్తోత్ అంటే అక్కడ దేవుణ్ణి అంత బ్యూటీ ఉంది చూసారా, సా ఎత్తుగడ సర్వశక్తుడు అని. సర్వశక్తుని స్తోత్ర పడమ సాస గగరి సారి గప మగరి గరి సారి గప మగరి గరి మామ మామ గరి గగ గరి సాగరి సాగరి యాక్సెంట్ కూడా పట్టుకోండి. సాగరి దని సారి సా వెరీ గుడ్ మామ అలాగే మామ గరి గగరి సాగరి దని సారి సా స్లో చేయకు సాస పగరి ఆ టెంపోలో పడు గగరి సారి గప మగరి గరి మామ మామ గరి గగ గాగరి సాగరి రిదని సారి సా మామ మామ గరి గగ గాగరి సాగరి రిదని సారి సా సర్వ శక్తుని స్తోత్ర గానము సల్పరే జగ సారి గప మగరి గరి సల్పరే జగమిల్లను నిర్వహించును దాస భారము నిత్యమితరాజిల్లును నిర్వహించును దాస భారము రాజిల్లను వెరీ గుడ్ కానీ లాగుతున్నాం టెంపో మేము సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించు చును దాస పారము ఆ టెంపో మెయింటైన్ చేయాలి ఆ కీర్తనకి. మూలకర్తను వాడరే వదన మీక్ష్మించి దేవుని వందనముతో వేడరే వదన మీక్ష్మించి దేవుని వందనముతో వేడరే. వెరీ గుడ్ జెస్సికా ట్రై చేయి తర్వాత వాయిస్ సెలక్షన్ ఉంటుంది రికార్డింగ్ టైంలో ఎవరు బాగా పాడారో వాళ్ళు వాళ్ళతో పాడిస్తా కీర్తన గగమగరి సారి ఓకే ప్రాక్టీస్ చేయాలి ఒకసారి విని మళ్ళీ విని ప్రాక్టీస్ చేయాలి వెరీ గుడ్. ఇంకెవరు స్పందన ఎక్కడ మమ్మీ ఎక్కడ పాడు పాడు వస్తున్నారు అంకుల్ అన్నం పెడుతున్నారు డాడీ. ఓకే గగమగరి సారి గప మగరి గరి మామ మామ గరి గగ గా గరి సాగరి రిదని సారి సా
మామ మామ గరి గ గ గ గరి స గరి రి ద ని స రి స వెరీ గుడ్ 90% వచ్చేసో ఇంకొంచెం యాక్సెంట్ అంతే కొద్దిగా ట్రై చేస్తే వస్తుందిలే ఓకే అంకుల్ ఓకే వింటూ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది ఓకే అంకుల్ ఓకే ఏసీగా ప్రాక్టీస్ చేయి ఇవాళ విను ఒకసారి విని స్వరం రాసుకుని నెమ్మదిగా ఆనంద్ గారు ట్రై చేయండి ఇంకా పట్టుపట్టలేదు మీకు పట్టుపడలేదు స్వరాలు సాస సాస ప గ గ గ మ గ రి సారి గ ప మ గ రి గ రి అది మామ మామ గ రి గ గ గ గ రి సా గ రి రి ద ని ద ని ద ని సా రి సా వసంత్ గారు ట్రై చేస్తారా ట్రై చేయండి గుర్తునే తర్వాత వింటూ ఉంటే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ అంటే మీకు అన్ని ఒకసారి అలా నా వాయిస్ మిగతా వాళ్ళకన్నా నా వాయిస్ వింటూ ఉండి పాడండి అమ్మా మైక్ మైక్ ఆన్ చేసుకోండి అమ్మా మైక్ 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 ఆన్ చేయండి అలా కాదమ్మా ఇప్పుడు చూడు అన్మ్యూట్ అని కొట్టండి ఇక్కడ అన్మ్యూట్ మై సెల్ఫ్ అక్కడ అమ్మా మీకు మొబైల్ ఫోన్ మీద కనిపి అలా కదమ్మా మీరే మీరే చేయొచ్చు మొబైల్ ఫోన్ మీద నొక్కి అది నొక్కండి అన్మ్యూట్ మై సెల్ఫ్ అని నొక్కండి అమ్మా అన్మ్యూట్ మై సెల్ఫ్ కనిపిస్తుంది అది నొక్కండి అలా కదమ్మా అమ్మా నేర్పించమ్మా స్టెఫీ నేర్పించమ్మా ఎలాగో అన్మ్యూట్ మై సెల్ఫ్ నేర్పించమ్మా అది ఒకసారి నేర్పించండి గరి సారి గ ప మ గరి గరి మామ మామ గరి గ గ గ గరి సా గరి రి ద ని సారి సా మామ మ గరి మామ మామ గరి గ గ గ గరి సా గరి రి ద ని సారి సా సా స ప గ గ గ మ గరి సారి గ ప మ గరి గరి మామ మామ గరి గ గ గ గరి సా గరి రి ద ని సారి సా గరి రి ద ని ద అక్కడ రావాలి దాకి సా గరి రి ద ని సారి సా బాగుందమ్మా బాబాడారు అదే వింటూ ఉంటే వస్తుంది నీరజ్ ట్రై చేయి జైకర్ జైకర్ గారు మీరు వీడియో ఆన్ చేయపోయినా మామూలు మాట్లాడండి జైకర్ స్టూడెంట్ అండి ఫాదర్ డానీ ఓహో ఓకే ఓకే జైకర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు చాలా బాగా ప్లే చేస్తాడు హార్మోన్ ఇది కీబోర్డ్ తాకినాడు అనమాట అదే నెట్ ప్రాబ్లం ఏదో వచ్చింది ఆశీర్వాదం గారు నమస్తే సార్ ఏమన్నా ఒకసారి పాడండి సర్వశక్తుని స్తోత్ర గానము సరి గ మ గ గ రి 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 మా మ మ గ గ గ రి గ గ గ రి సరి గ రి ద ని సరి సా కీర్తన తెలుసండి మీకు ఆ కీర్తన పాడండి అది పాడండి సర్వ శక్తుని స్తోత్ర గానం సర్వరే జగమెల్లను నిర్వహింతో దాస పారం నా
స్లోగన్ వెరీ గుడ్ అండి. అంతే అదే కొంచెం దగ్గరకు వచ్చింది. అమ్మా వెల్కమ్ వచ్చారు కదా రెండు అలాగా అప్పుడప్పుడు కనిపిస్తుంటే ఎంకరేజింగ్ గా ఉంటుంది కనుక అదండి. జాయసి ఒకసారి రా మళ్ళీ వీడియోలు సౌండ్ ఇన్పీట్లేదు సార్. అమ్మా నువ్వు పాడమ్మా అంటే ఫస్ట్ లైన్ సార్ గగమగరి సారి గ ప మ గ సారి గ ప మ గ రి గ రి రి గ రి మా మ మ గ రి గ గ గ గ రి రి గ గ గ గ రి సాగరి రి ద ని సాగర్ సా సర్ సాగరి రి ద ని సాగరి రి ద ని సా సరి రి సా వెరీ గుడ్ అంతే సా స సా మగరి గగరిధను సురేఖ గారు ట్రై చేస్తారండి. పాడనమ్మా సురేఖ గారు పాడండి. సరిగా పడాలి. సర్వశక్తుని స్తోత్ర గానం. సాస సాస ప గ గ గ మ గ రి సారి గ ప మ గ రి గ రి మా మ మ గ గ రి గ గ గ గ రి సా గ రి రి ధ ని సారి సా మా మ మ గ గ రి గ గ గ గ రి సా గ రి రి ధ ని సారి సా మగరి సారి గ మ మగ రి గరి మామ మగ గరి గ గ గ గరి సాగరి రి తని సారి సా అది రి గ గ గ గరి సాగరి రి ధని సారి సా. నాని బాబు అటండి. నాని బాబు గారు అట వచ్చేయండి. నాని బాబు గారు సాగరి సారి గ ప మ గ రి గరి మామ మాగ రి గ గ గ గ రి సాగరి రి ధ ని సారి సా మామ మాగ గ రి గ గ గ గ రి సాగరి రి ధ ని సారి సా. రేపు రేపు పుస్తకాలు చూడకుండా పాడాలి మాకు కావండి. అందరూ అంతే ఇవి ఎన్నో ఉన్నాయండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎయిట్ బార్స్ ఉంది. స్టార్ట్ చేయండి. ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి. మీరు ఇప్పుడు సాస సాస ప స్థానాలు గగమగరి రీ స్థానం ఆ స్థానాలకు రావాలి. అలాగ వచ్చినప్పుడు ఏంటి సోన రాజు గారు దాక్కుంటున్నారు, బయట రండి. ఏం నవ్వుతున్నారు, ఇటు పాడాలి ఇక్కడ నవ్వు కాదు. పడమ్మా చాలా రోజులైంది నీ గొంతు విని. అవునండి అవునవును. ప్రైజ్ దిలాడండి అందరికి, ప్రైజ్ దిలాడండి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను అన్ని వింటున్నాను సార్, పాడట్లేదు, పాడదామండి. సాగరి సారి గ ప మ గరి 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 సాగరి రిదని సారి సాగరి రిదని సారి సా. జాగ్రత్తగా చూసి రేపు పాడండి మళ్ళీ. వెరీ గుడ్ వెరీ గుడ్. రోజు రోజుకి చేంజ్ వస్తుంది కదా, కానీ స్వరాలను గట్టిగా కసరకండి, కొంచెం శుభ్రంగా నెమ్మదిగా పాడండి. పాపం భయపడుతున్నాయి స్వరాలు. సాగా అలాగే స్మూత్ పాడితే బ్యూటీ ఉంటుంది. స్మూత్ స్వరాలు కదా, సరిగా అవ్వదని సార్. మనం ఏమి కాక్క గాఘ అని ఉంటే మనం అలాగే పాడవచ్చు, కాక్క గాఘ గాని కదా, అవి కాదు కదా. బట్టి సాగరి సారి గ ప మ గరి గరి మగరి గ గ గరి సాగరి రిదని సారి సా. అది ఎందుకంటే స్లోగా నెమ్మదిగా ఎన్నిసార్లు పాడుతున్నానంటే రేపు అదే యాక్సెంట్ తో పాడాలండి. మీరు చాలా యాక్సెంట్ ఉంది కదా. ఎవరు ఆనంద్ గారు, నేను పాడే దాంట్లో ఉందా, మీరు పాడేదానికి నేను పాడేదానికి కొంచెం తేడా ఉందా లేదా? మీదే కరెక్ట్ అంటే పోనీ మీ దానిలోకి వచ్చేస్తా. ఎత్తు కూడా అలా ఉండాలి. సాహస సర్వశక్తుని అని అందరూ వాళ్ళు చాలా గొప్ప కంపోజర్స్ అండి. ఒక్కొక్క కీర్తన ఆలోచిస్తే అసలు ఎప్పుడు చేసింది ఇవన్నీ, ఎప్పుడో ముందర ఒక దశాబ్దాల క్రితం చేసిన భావం గాని అది కాని దీన్ని కూడా మన వాళ్ళు 2/4 తీసుకొచ్చి అదే ఆది తాళంలో సర్వశక్తు నీస్తో ఇలా పాడుతూ ఉంటారు కదా. ఆయన చేసింది త్రిపుట తాళం బిలహరి. బిలహరి అంటే ఏంటి? బిలహరి రాగం. మరి రాగం గురించి నేను బిలహరి రాగం ఇది 5 అక్షరాలు వెళ్ళేటప్పుడు పెంట హెప్టాటానిక్ అంట, అంటే షాడవ సంపూర్ణ రాగం అండి. అంటే వెళ్ళే వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు మోహన, వచ్చేటప్పుడు శంకరాభరణం. దిస్ ఈజ్ కాల్డ్ బిలహరి. శంకరాభరణ జన్య రాగం బిలహరి రాగంలో చేశాడు ఆయన అద్భుతంగా. కనుక ఔడవ సంపూర్ణ రాగం ఉంటుంది. వెళ్ళేటప్పుడు 5 అక్షరాలు ఉంటాయి, సరిగా పదాస మా ఉండదు నీ ఉండదు. వచ్చేటప్పుడు మళ్ళీ సరి సనిదాప మగారి శంకరాభరణం. అలా ఉండాలంటి సాగరి సారి సారి గ ప మ గరి గరి మగరి గ గ గరి సాగరి రిదని సారి సా. అది క్లాసిక్ యాక్సెంట్, ఇది క్లాసికల్ గా పాడాలి. పాడమ్మా మళ్ళీ అమృత. సాహస అలారా సాహస 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 ప మైక్ ఓపెన్ చేసుకో. అమ్మా మైక్ ఓపెన్ ఆడే రావట్లేదు, కనెక్షన్ చూడమ్మా మైక్ నీ మైక్ కనెక్షన్ చూడు సరిగ్గా. ఇది అన్మ్యూట్ లోనే ఉంది కానీ నీ ఆడియో వినిపించట్లే. ఇందాక బాగుండేది అమ్మా. కనెక్ట్ అవ్వలేదండి. లేదండి, అంటే మరి ఏంటో ఫోన్ మార్చిందా ఏంటో కొంపతీసి. అది అమ్మ లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వు. లాగౌట్ అయిపోయి
పట్టు కొంత ఆనంద్ గారు గా చేరడం లేదు మరి సాస ప గగమగరి రే పాడండి ప్రాక్టీస్ చేసి ఇంకెవరు నెక్స్ట్ ఏమండి రాజేష్ గారు ఏమైనా ట్రై చేస్తారండి ట్రై చేయమంటారా ట్రై చేయండి సాస ప గగ మగరి సారి గ ప మగరి గరి మామ మా గగరి గగ గగరి సాగరి రిదని సారి సా వెరీ గుడ్ చాలా వరకు వచ్చారు ఇంకొంచెం అలా వింటూ ఉంటే చేరిపోతారు థ్యాంక్ యూ సార్ మన వాళ్ళందరూ జాయిన్ చేయండి అలాగే తప్పకుండా వినాలి అందరూ విని నేర్చుకుని చాలా మంది ఊరికి వీడియోలు చూసి నాకు ఫోన్లు చేస్తున్నారు అలా కాకుండా జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది బెలియా గారు మీ ట్యూన్ మానేసి ఈ ట్యూన్ లోకి రండి ఓకే సార్ స ప గ గ గ మగరి సారి గ ప మగ సారి సారి గ ప మగరి గరి మామ మా గగరి గగ గరి సరిదని సారి సా మామ మా గగరి గగ గగరి సాగరి రిదని సారి సా సాస ప గ గ గ మగరి సారి గ మ ప మగరి రి గరి మళ్ళీ చూసుకోండి ఒకసారి స్వరాలు అమ్మ సరోజిని గారు పాడతారా గరి సారి గ ప మగరి గరి మామ మా గగరి గగ గగరి సాగరి రిదని సారి సా మామ మా గగరి గగ గగరి సాగరి రిదని సారి సా వెరీ గుడ్ బాయ్ చాలా బాగుంది దా చేరలేదు మామ మామ గరి గగ గగరి సాగరి రి దాని దాని సారి అది కరెక్ట్ చేసుకోండి వాయిస్ బాగుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి బాగా యాక్సెంట్ లో రావాలి అంటే పాటను బట్టి ఇది కొంచెం క్లాసిక్ ఉన్నాయి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో కొంచెం క్లాసిక్ గా పాడాలి గప మగరి సని పాడండి ఉందా గప మగరి సని సా గ గ గ మరి గ గ ప మగరి రి గ మ గరి ని సా గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స వెరీ గుడ్ వెరీ గుడ్ దానికి కొంచెం యాక్సెంట్ గ ప ఓకే సార్ క్లాసిక్ ఇది ఉంటుంది దాంట్లో కొన్ని కీర్తనలో వాయిస్ ఉన్న వాళ్ళందరూ అదనే చెప్పి పద సాసని పదని సా ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ గ అలా ఒక యాక్సెంట్ యాక్ట్ చేస్తే యెహోవా నామమురలాలిన్ అమృత పాడు ఇది ఉందా నీ దగ్గర ఇప్పుడు వినిపిస్తుంది అంకుల్ వినిపిస్తుంది
सनी धनी सदा पप दशा सनी पदनी सा प म ग म रि ग ग प म सर ग प म ग प म ग नि सा ग ग ग म रि ग ग प म रि रि ग म ग रि नि सा पढ़ रहा ग प म ग रि स नि सा ग ग ग म रि ग ग प म ग रि रि ग म ग रि नि सा ग प म ग रि स नि सा ग ग ग म रि ग ग प म ग रि रि ग म ग रि नि सा ग प द द स स नि द नि सदा प प द सा स नि प द नि सा प म ग ग प म ग रि स नि सा ग ग ग म रि ग ग प म ग रि रि ग म ग रि नि सा गरि गुर ग ग रि ग म ग रि द नि रि ग म नि स रि ఉన్నది నేను చేసింది లేదు గంగరిగ మాగరి సని పాపనే సరి గగ్గరిగ మాగరి సని పనిని సగరిగ సరి గగ్గరిగ మాగరి సని పని సరి అది ఎంగరి సని సగ ఓకే ఇవాళ మరి కొత్త కీర్త సర్వశక్తిని నేర్చుకున్నాం. సని సాధని సని తప ఒకసారి మీకు గుర్తు చేసి అప్పుడు మనం సెలవు తీసుకుందాం. ఏమండి రేపు పర్ఫెక్ట్ గా పాడాలి ఇది. ఏది ఈ గీతం కూడా పాడాలి. సని సాధని సని దప మగ మ ప దప మగ రి స స నాతో పాటు పాడుకోండి అది తీయండి దాన్ని నోట్స్. సని సాధని సని దప మగ మ రేపు పొద్దున నా ముఖం చూసి పాడాలి మీరు. నోట్స్ ఇమ్మంటారండి షేర్ ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి పాడుతున్నాను కదా నన్ను రేపు మీరు నన్ను చూసి పాడుతూ ఉండాలి. నోట్స్ వద్దు సార్ వద్దండి. ఏది రేపు బుక్ చూడకూడదు. సని సాధని సని తప మగ మ ప తప మగ రి స స ప మగ మ రి గ స స సని సదని సరి సని దని సని దప సని దప మగ మ పాప మగ రి తిరి ని స సదని ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స ఓకే మా వందనము నీవిగో ప్రభువా వరది వెనలని దీను నమని తలంచి సం సం అలా అనాలి సంపదలను ఎంతగానో ఒసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. నా పద సరి శంకరాభరణాలు బలహారికి వచ్చేసాను మాప దస సరి రి సద ప మాప రి మ ప ద మాప దాప మగరే సరి మగరే సరి గరే స రి మ ప ద మాప దాప మగరే స చూసారా గ్లైడ్ రే
శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ. ఈ మాయమాల చేసినప్పుడు మీరు కీబోర్డ్ అంటే సి సి షార్ప్ మధ్యలో ఉంటుంది రిషభం, అందుకే కీబోర్డ్ వాడం దానికి. అదే మా పద సరి రే సద ప మ ప రే మ ప రే మ పద మ పద ప మ గ రే. ఇప్పుడు సరసన సి సి షార్ప్ సి షార్ప్ ఆ సుదర్శభం మీరు రాసుకుంటున్నారు కదా సి షార్ప్ అని, అది అలా సి షార్ప్ వాయించారంటే ఆ ఫీల్ రాదు అక్కడ, అది గమనించుకోండి కొద్దిగా. అంటే సికి సి షార్ప్ మధ్యలో ఉండే స్వరం అది, అంచేతనే తోడి హనుమత్తోడి అని రాగం తర్వాత పాడి వినిపిస్తుంది తర్వాత, అది ఈ శుద్ధ రిషభము శుద్ధ దైవతము ఆ ఫీల్ రావాలి, అందుకే నేను కీబోర్డ్ వాయించట్లా కదా. సో మా పద సరి సదా ప మ ప రే మ పద మ ప దా ప మ దా ప దా ప మ గ రే స సారి మ గ రే స రి గ రే స రే మ పద మ ప దా ప మ గ రే స నర పాలక శరణో ప్రభు వర మీయగ నరి చేరవ హేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ. ఓకేనండి, ఇవాళ లెసన్ ఏంటి? సప గ గ గ మ గ రి స రి గ ప మ గ రి గ రి రి మ మ మ మ గ రి గ గ గ గ రి స గ రి రి ధ ని స రి స మ మ మ మ గ రి గ గ గ గ రి స గ రి రి ధ ని స రి స. ఓకే జెస్సికా, నీరజ్, స్పందన, అమృత, అది ఇవి అకార అవకారాల్లో పాడమని నేర్చుకోమంటున్నాను. ఇప్పుడు మీ హెల్త్ కూడా చాలా తేడా కనిపిస్తుంది, ఒకటి స్వరమే కాదు ఫీల్, అంటే ఒక బాడీలో టైం పప్పు ఎనర్జీ వచ్చేస్తుంది దమ్ము పట్టి పాడినప్పుడు. నీరసాలు గీరసాలు ఏమి ఉండవు. ఎన్ని గంటలు లేస్తావు స్పందన నువ్వు? కొద్దిగా 13 గంటలు లేస్తావా? కొద్దిగా 13 గంటలు లేచోళ్ళు ఎవరు? ఇప్పుడు ఇప్పుడు మరీ లాక్డౌన్లో హాయిగా పడుకుని నిద్రపోతున్నారా? అది కనుక ఒక్క ఈ స్వరాలు పాడడం అన్నది ఊరికనే సంగీతం నేర్చుకోవడమే కాదు, హెల్త్ కూడా చాలా చాలా చేంజ్ ఉంటుంది. చాలా కనుక శాలేం గారు సార్ చెప్పండి. ఈరోజు పాఠం అయింది కొత్త కీర్తన చేస్తాను సర్వశక్తిని స్తోత్ర గానం. అవునండి, మీరు పాడడం మానేస్తున్నారు, ఇప్పుడు మీరు స్వరం పాడాలి రేపు నుండి. అంటే యాక్చువల్గా నాకు పనులు చాలా ఎక్కువైపోయాయి సార్, అర్థమైపోతున్నాయి. అంటే మెసేజెస్ తయారు చేసుకోవాలి కదండి రేపటి కోసం. దాంతో పాటు మళ్ళీ నాకు ఏదో చేస్తున్నారు మీరు మళ్ళీ. నిన్న లెక్క పెట్టుకున్నాను లాక్డౌన్ నుంచి ఇప్పటికి 42 మెసేజ్లు ఇచ్చానండి, మీది 32. ఇంక శనివారం అయితే అసలు ఖాళీ ఉండదు, మళ్ళీ యూకే ప్రోగ్రామ్ మనకి. అవునండి, రేపు 9 గంట ఈవేళ మరే దర్శన అమ్మ బర్త్డే, శాలిమి గారి అమ్మాయి బర్త్డే ఈవేళ కనుక రేపు ఫ్యామిలీ అంతా అయిన తర్వాత 9 కి కొలుద్దాం. 9 రేపు మనందరం 9 గంటలకండి.
అంటే నేను ఇదే ల్యాప్టాప్ లో మా ఫ్యామిలీ జూమ్ చేయాలి కాబట్టి మేము అది 9:00 కి అది క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేస్తాను. సరేనా, ఇంకా మరి 9 అంటే మరి కరెక్ట్ గా రండి. 9 తర్వాత దాటిన మళ్ళీ ఎలాగైతే మనకు లేట్ అయిపోవచ్చు. 9 కి కరెక్ట్ గా వచ్చేయండి. వెరీ గుడ్ వేళ, ఐఎమ్ సో హ్యాపీ. బిల్లియ గారు చాలా సంతోషం, హ్యాపీగా ఉందా? 5 రాగాలు నేర్పేశారు మీరు అన్ని. మరి శుద్ధరిషభం గారిని, శుద్ధ దైవతం గారిని కొంచెం పక్కన పెడుతున్నారు మీరు అందరం. వారిని గౌరవించాలి మనం. ఓకే ఓకే సార్. కైశిక నిషాదం గారిని ప్రతి మధ్యం బేకరుండో పాడలేదు ఎవరి వేళ. పి కళ్యాణి చూసారు అంత బాగా చేశాడు ఆయన. అంత ఏంటి చిన్న చిన్న 8 ఫ్రేజెస్ లోనే అంత అన్నం తీసుకొచ్చారు. కళ్యాణి ప్రతి మధ్యం వచ్చేసారు. శుద్ధ మధ్యం మీద మనం సాధన చేయకుండా ప్రతి మధ్యం గారు రారు మన దగ్గరికి. ఏమండి అంతే కదా, మొత్తానికి అన్ని స్వరాలు మనకి అందుబాటులో వచ్చేసాయి. ఇప్పుడు కనుక రోజుకి ఒక కీర్తనకి వెళ్తాం. మీరు మీ అంటే మీరుండే అలర్ట్నెస్ని బట్టి మీరు పర్ఫెక్ట్ గా రావాలి వచ్చేస్తే. ఇంకా ఇంకోటి ఏంటంటే, నేను సండే స్కూల్లో మీరు మొదలు పెట్టారండి ప్రతిది కూడా. అందరూ ఒక్కొక్క కీబోర్డు తీసుకుని చిన్న చాలు మన స్వరాలకి. ఇప్పుడు మామూలుగా సంగీత కచేరీల్లో శృతి బాక్స్ ఒకటే ఉంటుంది, దాని మీదే చెప్పేస్తారు వాళ్ళు సాగా అలాగన్ని అన్ని స్వరాలు. కానీ చిన్న కీబోర్డ్ ఉంటే సండే స్కూల్లో స్టార్ట్ చేయాలండి పిల్లలందరికి. శాలిమ్ గారు కూడా కొన్ని లెసన్స్ అవి తయారు చేస్తున్నారు మేమిద్దరం కలుసుకుని. ఎస్ సార్, ప్రేయర్ చేయించండి సార్. ఎస్ మరి పాస్టర్ గారు, బెలియా గారు, బెలియా గారు, ఓకే బెలియా గారు, ఈరోజు మా పాప గారు మదర్ వచ్చారు మా ఆవిడతో చేయించండి వాళ్ళ పాప. ఎవరండి? స్పందన, అది శైలజ గారా? శైలజ గారు వచ్చారు, ప్రేయర్ చేయించండి. ఓకే శైలజ గారు, అమ్మా ప్రార్థన చేయండి. మా పాప బర్త్డే కూడా 25th బర్త్డే ఈరోజు ఏమా. అయితే పాప లాస్ట్ ఇయర్ మనం లాస్ట్ ఇయర్ మేము మ్యారేజ్ చేసాం. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట. అసలు యాక్చువల్గా లాక్డౌన్ లేకపోతే నేను మా పాషం గారు లేకపోతే మళ్ళీ సంజయ్ మా అల్లుడు గారు తల్లిదండ్రులు అందరూ బెంగళూరు వెళ్ళాల్సింది అవ్వలేదు. అయితే ఒకటి తను షీఈస్ హ్యాపీ, మా మేము ఎవరు లేకపోయినా తను సంతోషంగానే ఉంది కాబట్టి తన కోసం థ్యాంక్స్ చెప్పండి అమ్మా. తన లైఫ్ కోసం దేవుడు గొప్ప కార్యాలు చేయని ప్రేయర్ చేయండి అమ్మా. రైట్. స్తోత్రం 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 నాయన. మహాపరిషుద్ధుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడు అయిన రాజా, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను గొప్ప దేవుడ. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నా తండ్రి నాయన, మేమందరము కూడి నా ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినందుకు అయ్యా నా ప్రభా నీ కృపను బట్టి నాయన మమ్మల్ని అందరిని ఒకటిగా నా తండ్రి నీ సన్నిధిలో చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరూ ప్రభా నా తండ్రి నాయన సంగీతం ప్రభా ఎంతగానో ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటుండగా ప్రభా వాళ్ళ గాత్రాలను ముట్టండి ప్రభా, వారికి ఆయురారోగ్యాలు దయచేయమని అడుగుతున్నాను. ఆ బిడ్డల చుట్టూ నీ రక్త కంచి అగ్ని కంచి వేయమని అడుగుతున్నాను తండ్రి. ఆస్థ వచ్చిన బిడ్డలను ప్రభా నాయన నా ప్రభా తృప్తిపరచమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డలందరి చుట్టూ నా తండ్రి నాయన నీ మహిమ ఉంచండి నాయన, నీ ఆస్థ ఉంచండి ప్రభా నా తండ్రి నాయన. బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ నా మహిమార్థమే వాడుకోమని అడుగుతున్నాను తండ్రి నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా నాయన. మహర్షి నాయన మీరు అయ్యా మీ ఆస్థలకు అప్పచెప్తున్నాను. బిడ్డ చుట్టూ నీ రక్త కంచి అగ్ని కంచి వేయండి. నీ రక్త ప్రోక్షణ నాయన నా ప్రభా జరిగించమని అడుగుతున్నాను నాయన. ఎంతగానో ప్రభా శ్రద్ధగా ప్రభా బిడ్డల పక్షంగా ప్రభా నా తండ్రి నాయన నా ప్రభా అయ్యా నాయన నాయన నేను బిడ్డలందరినీ నీ నా మహిమే తయారు చేయడానికి నాయన నాయన బిడ్డకు వచ్చిన ఆలోచన బట్టి నీకు వందనాలు. ఆయన ఆయుష్నివ్వండి, ఆరోగ్యనివ్వండి ప్రభా అయ్యా. 200 ఆశీర్వాదాలతో ప్రభా నా తండ్రి బిడ్డను నాయన ఆశీర్వదింపమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు. బలాన్ని శక్తిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన నా ప్రభా అయ్యా. నేను నీకే వందనాలు. అలాగే శాలిం పాస్టర్ గారిని మీరు నాయన నా ప్రభా ఎంతగానో వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. దినమంతా నా ప్రభా నా తండ్రి నీ బలాన్ని నీ శక్తినిచ్చి బిడ్డను ప్రభా నాయన నీ ఆశీర్వాదాలతో దీవెనలతో నా ప్రభా నా తండ్రి ఆయన నింపి నాయన నీ నా మహిమార్థమే ప్రభా నా తండ్రి నాయన అయ్యా. మా అందరి కొరకు ప్రభా బిడ్డను ప్రభా నా తండ్రి దినమంతా
నా తండ్రి నీ రెక్కల చోటును భద్రపరిచి ప్రభు నా తండ్రి ఇలా సువార్త పరిచర్యను నా ప్రభు సంగీత సేవకు ప్రభు నా తండ్రి బిడ్డ నా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఎంతో మంది ఆత్మలు ప్రభు ఈ లాక్డౌన్ లో నాయన నా ప్రభు నా తండ్రి ప్రతి రోజు కూడా ప్రభా నీ గడప కొమ్మల యొద్ధ నా ప్రభు నాయన గుమ్మల యొద్ధ మేమందరము నాయన గడప కలగడానికి నాయన నీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు ప్రభు. అయ్యా ఎంతో ఆశతో వస్తున్న బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి నాయన నీ కృప దయచేయండి. అలాగే పాస్టర్ గారి పాప దర్శిని బట్టి నీ సన్నిధికి వస్తున్నాను బిడ్డకు ప్రభా నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకే వందనాలు నాయన. మరొక సంవత్సరం అనే దయా కిరీటం బిడ్డ జీవితంలో నాయన నువ్వు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. బిడ్డ చేస్తున్న జాబ్ లో మీరు తోడుగా ఉండండి నా ప్రభు. అయ్యా నా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన నా ప్రభు నా తండ్రి వివాహం అనే బంధాన్ని ప్రభా అయ్యా యేసునామల పటిష్టం చేయమని అడుగుతున్నాను నాయన. ఇచ్చిన ప్రభా భర్తను దీవించండి భార్య భర్తలిద్దరినీ ప్రభా ఏకమని సేకాత్మతో ప్రభా నా తండ్రి నాయన నీ నామహిమార్థమైన ఆయన బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్న బిడ్డలు చేస్తున్న పని పట్ల మీరు తోడుగా ఉండండి నాయన. వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి బిడ్డ నా ప్రభు. ఇంకనో నా ప్రభు నా తండ్రి మీ నామల ప్రభు నాయన బిడ్డకు ఆరోగ్యము నాయన ఆయుష్ను దయచేసి నాయన బిడ్డ చుట్టూ మీ కంచి వేయమని అడుగుతున్నాను నాయన. నాయన బిడ్డలకు నాయన నా ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ రోజు బర్త్డే జరుపుకుంటుండగా నాయన తల్లిదండ్రులు వెళ్ళి ఎంతగానో ప్రభు నా తండ్రి నాయన బిడ్డ సంతోషంలో పాల్పంచుకోవాలనుకుంటున్నా ప్రభా కానీ జరగలేదు ప్రభా. రేపటి దినాన్ని మరొకసారి బిడ్డలందరూ కలుసుకుని ప్రభా నీ నామార్థమే ప్రభా నా తండ్రి అయ్యా జూమ్ ద్వారా నా ప్రభా కుటుంబంగా నా తండ్రి కలుసుకుని బిడ్డలు ముచ్చటించుకోవడానికి నీ నామంలో నాయన నిన్ను మహిమ గంతనైనా నా ప్రభా ప్రభావం తెచ్చినైనా నిన్ను గణపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నాయన నా ప్రభా నైనా నైనా నా ప్రభా నా తండ్రి నైనా 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 నా ప్రభా నీ కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రోజు జరిగిన ఈ సంగీత పరిచయం ప్రభా నా తండ్రి నన్ను కూడా నీ సన్నిధిలో కూర్చొని పెట్టినందుకు నీకు వందనాలు. అయ్యా బిడ్డలందరినీ నేను ఈ చేతికి అప్పగిస్తూ సహాయం దయచేయమని అయ్యా నాయన నా ప్రభా నీ నాయన ఈ సంగీత పరిచయం ముగిస్తుండగా నీ కృప దయచేయమని ఈ కొద్దిమని నీ పాద సన్నిధికి చేసుకుని ప్రతిఫలం జవాబులు దయచేయమని ఏసేపు నా బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబానికి తోడండి వర్ధిల్ల చేయునుగాక. ఆహాహాలేలుయా 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 అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. 9 కి అందరు వచ్చారు. ఎగ్జాక్ట్ 9 కల్లా మీరు అందరూ లాగిన్ అయిపోవాలి. లైన్ అంటే 9:30 వరకు కాదు కాదు, త్వరగా 9 కల్లా వచ్చేస్తే. శైలేజ్ గారు రేపు కూడా రావాలి మీరు అందరు. సురేఖ గారు, ప్రశాంతమ్మ గారు అన్నారు, అలాగే బిల్లియా గారు, ఆశీర్వాదం గారు ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ. ఆశీర్వాదమే మాకు చెప్పానుగా. జేసిక, అమృత, జాయసి, కవిత అందరికి, నానిబాబు, శాలిం గారికి ఆఖరిగా. మేము ఇంకా ఉంటా ఆయన లోడ్ చేసి మళ్ళీ నాకు పెట్టే వరకు ఉంటాను, మళ్ళీ వింటాను. అవును, ఎంత రాత్రి అయినా మళ్ళీ 6 గంటలు తీసిపోతాను. Okay, thank you. Good night. Praise God.